హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆర్మీ జాబ్స్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ గురించి తెలుసుకునే ముందు వీడియోనైతే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆ అప్డేట్ ఏమిటో ఇప్పుడు చూద్దాం దేశ రక్షణ రంగానికి తమ సేవలను అందించాలనుకునే పట్టభద్రులకు చక్కటి అవకాశం సికింద్రాబాద్లోని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో మెటీరియల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి పోస్టులు ఇప్పుడేంటో చూద్దాం మెటీరియల్ అసిస్టెంట్ నాలుగు వందల పంతొమ్మిది పోస్టులు అయితే మనకి ఉన్నాయి అర్హతలు ఏంటంటే ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా ఇంజనీరింగ్ లేదా డిప్లొమా మెటీరియల్ మేనేజ్మెంట్ ఉత్తీర్ణులై ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఏడేళ్ల మధ్య ఉండాలి నిబంధనలు అనుసరించి రిజర్వేషన్ల వర్గాలకు గరిష్ట వయోపరిమితితో సడలింపు లభిస్తుంది ఎంపిక ప్రక్రియ ఎలాగో చూద్దాం శారీరక దారుద్యం లేదా స్కిల్ టెస్టు రాత పరీక్ష ధ్రువపత్రాల పరిశీలన తదితర అలా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రబోషన్ పీరియడ్ ఉంటుంది ఎంపికైన వారిని ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగాల్లోకి కూడా తీసుకుంటారు రాత పరీక్ష ఇలా ఉంటుంది ఈ పరీక్ష మొత్తం నూట యాభై ప్రశ్నలు నూట యాభై మార్కులు ఉంటుంది పరీక్ష సమయం రెండు గంటలు ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ యాభై ప్రశ్నలు యాభై మార్కులు న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లో నుంచి యాభై మార్కులు యాభై ప్రశ్నలు చొప్పున ఉంటాయి ముఖ్య సమాచారం కూడా ఇక్కడ ఇచ్చారు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై రెండు ఓకే ఫ్రెండ్స్ అర్హత ఉండి అప్లై చేయాలనుకునే వాళ్ళు అయితే ఈ తేదీలోపు మీరు వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్